మన మీరాలక్ష్మి గారు రచించిన అనురాధ నెక్స్ట్ పార్ట్కి వచ్చేసాం. కదా, నేను చెప్పింది నిజమే కదా, స్టోరీ చాలా బాగుంది కదా. సో ఇంకొక 15 మినిట్స్ పార్ట్ కూడా చదివేసి ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాను. బ్యాక్ టు బ్యాక్ వినేయండి, ఆనందించేయండి. ఓకేనా, కథలోకి వెళ్ళిపోదాం. రేపు ఈవినింగ్ కల్లా అవగొట్టేస్తాను, ప్రామిస్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. చదువయ్యాక ఊరికే కూర్చోవడం అంటే ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. కృష్ణకి చదువుకున్నన్ని రోజులు ఎప్పుడెప్పుడు చదువు అయిపోతుందా అని ఆతృతపడేవాడు. ఇప్పుడు చదువయ్యాక ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందా అని నిరీక్షణ. 2-3 సార్లు ఇంటర్వ్యూలకి వెళ్ళొచ్చాడు, కానీ ఉద్యోగం రాలేదు. కృష్ణకు అప్పుడే ఎంతో దిగులుగా అనిపించింది. తొందరపడితే ఎలా అంటాడు ప్రకాశ్రావు. బ్యాగులో బట్టలు సర్దుకుంటుంటే కాస్త దూరంలో చెంపకి చేయి చేర్చి కృష్ణనే చూస్తూ కూర్చుంది రాధిక. ఇంకా ఏమైనా మర్చిపోయానా అనుకుంటూ బ్యాగ్ సర్దుతున్నవాడల్లా ఆగి టేబుల్ కేసు చూశాడు. షేవింగ్ సామాగ్రి పెట్టి అక్కడే ఉంది. తీసి బ్యాగులో పెట్టుకున్నాడు. అతడు అన్నీ సర్దుకుని చిప్లాగి బ్యాగును టేబుల్ మీద పెట్టేసి వెనక్కి తిరిగేసరికి రాధిక అలాగే కూర్చునుంది. ఏం రాధిక అలా ఉన్నావు, హుషారుగా లేవేంటి అన్నాడు దగ్గరికి వస్తూ. నువ్వు బట్టలు సర్దుకుంటుంటే శ్రద్ధగా చూస్తున్నాను అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. చూసావుగా, ఇంకేవైనా కబుర్లు చెప్పు. ఎప్పుడూ నేను మాట్లాడటమేనా, నువ్వు బాగా మాట్లాడతావు రాధా, ఆ నేర్పు అందరికీ ఉండదు. నాతో మాట్లాడటానికి కూడా నేర్పు కావాలంటావా, కృష్ణ రాధిక వేసి చూశాడు. ఎప్పుడు అల్లరిగా నవ్వే ఆ కళ్ళు ఎందుకో చాలా దిగులుగా ఉన్నాయి. ఎప్పుడు ఏవేవో కొంటె మాటలు మాట్లాడే ఆ పెదవులు అలిగినట్లు ముడుచుకుని ఉన్నాయి. మనిషి కూడా ఏమంత ఉత్సాహంగా కనపడలేదు. ఎందుకో నువ్వు రోజులా లేవు రాధా, ఏంటో చెప్పవు, ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు. కృష్ణ మనసు అర్థమైనా తను ఇంత చనువుగా ప్రవర్తిస్తున్నా కూడా కృష్ణలా దూరం దూరంగా ఉండటం రాధికకి చాలా బాధగా, కృష్ణ మీద కించిత్తు కోపంగా కూడా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, దగ్గరగా కూర్చుని 4 మాటలు మాట్లాడకూడదు అనుకుని బాధపడింది. కృష్ణ దేనికి తొందర పనికిరాదు, ఎవరి మనసు కష్టపెట్టకూడదు. అయినా పెద్దవాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఆవరణలో తను ఇంత వాడయ్యాడు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా తను ఎలాంటి తొందర పడకూడదు. ఇది అతని అభిప్రాయం. ఎలా ఉన్నానేంటి అంది కొంటిగా నవ్వటానికి ప్రయత్నిస్తూ. ఎలాగో, ఎలా అంటే ఏం చెప్పను, రోజులా లేవు అన్నాడు. రాధిక అలా ఉంటే మాత్రం అతనికి తోచదు. కృష్ణ ప్రయాణమై వెళ్ళబోయే ముందు ఇంకేం మర్చిపోలేదు కదా అంది. నేను మర్చిపోతే ఏ, నువ్వు తీసి పదిలపరచు, నేను రాగానే పదిలంగా ఇద్దువు గాని అన్నాడు. రాధిక అలా ఎందుకందో అతనికి అర్థమైంది. ఏమీ ఎరుగని పసిపాపాయిలా నటిస్తాడు దొంగ అనుకుంది మురిపంగా. కృష్ణ రాధిక దగ్గరికి ఆగి మరి వెళ్ళిరానా రాధా అన్నాడు. రాధిక కళ్ళు వాల్చేసుకుంది. ఈసారి ఎందుకో రాధికకి చాలా దిగులుగా ఉంది. కృష్ణ పైదేశాలకి వెళ్ళిపోతున్నట్లు, మళ్ళీ ఇంతట్లో తిరిగి రానట్లు దిగులుగా బెంగగా ఉంది. నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రా అనాలనుకుంది, కానీ ఏమీ అనలేకపోయింది. అసలు తల ఎత్తి అతనికి వేసి మాట్లాడలేకపోతోంది. రాధిక చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, ఏదైనా మాట్లాడు రాధా, లేకపోతే నేను హుషారుగా ప్రయాణం చేయలేను. ఈరోజంతా అదోలా ఉన్నావు. నేను ఈ గుమ్మం దాటానంటే, ఈ దిగులు ముఖమే కళ్ళ ముందు మెదిలిందంటే ప్రయాణం కాదే, అసలు ఇంటర్వ్యూ కూడా సరిగా చేయలేను. తన చేత్తో చప్పున కృష్ణ నోరు మూసేసింది రాధిక. అలా మాట్లాడకు, నువ్వు ఇంటర్వ్యూ బాగా చేయాలి, నువ్వే సెలెక్ట్ అవ్వాలి, తప్పకుండా అవుతావు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంది నవ్వుతూ. రాధిక చేతిని అలాగే పెదాలకి సున్నితంగా తాకించుకుని మెల్లగా ఆ చెయ్యిని వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు కృష్ణ. రాధిక ఆ చెయ్యిని చెంపకు తగిలించుకుని చాలాసేపు అలాగే కూర్చునిపోయింది. రాధికకి తొందర స్వభావం, ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేని తత్వం. కూతురి మనసు గ్రహించుకోలేని వారేం కాదు ప్రకాశరావు దంపతులు. కృష్ణ అభిప్రాయం వాళ్ళకి తెలియదు. కృష్ణ మనసులో ఏమున్నా పైకి ఏమీ తేలకపోవడంతో వాళ్ళు గ్రహించలేకపోయారు. అయినా కృష్ణ చదువు ఇప్పుడే అయింది. ఏదైనా ఒక ఉద్యోగంలో స్థిరపడాలి, అప్పుడు తన బాధ్యత తీరినట్లు అవుతుంది. ఆ తర్వాత ఏ విషయాలైనా అనుకున్నాడు. కృష్ణ చదువు అయినప్పటి నుండి పార్వతి ఒకసారి కదిపి చూస్తే కృష్ణ అభిప్రాయం తెలుస్తుంది కదా అంది పార్వతి. స్కాలర్షిప్ల మీద చదువుకుంటూ ప్రైవేట్లు చెప్పుకుంటూనే మన మీద ఆధారపడినట్లు తెగ బాధపడిపోయాడు. ఉద్యోగం రాని అయినా కృష్ణ అభిప్రాయం ఎలా ఉందో, మనం చదువు చెప్పించాం కదా అని వాడిని మొహమాటల్లో పడేయకూడదు అన్నాడు. కృష్ణమోహన్ హుషారుగా లోపలికి అడుగు పెట్టాడు.
కృష్ణను చూడగానే సతీష్ లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. కృష్ణకి సతీష్ అలా ఎందుకు పరిగెత్తినట్టో అర్థం కాలేదు. అయినా అతను అదేమీ అంతగా పట్టించుకోలేదు. అసలు తను రాగానే రాధికే ఎదురు రావాలని, తను తెచ్చిన బహుమతి రాధకిచ్చి ఆ కళ్ళల్లోని వెలుగును చూడాలని అనుకున్నాడు. తను వచ్చాడని తెలియగానే రాధ పరిగెత్తుకుని వస్తుంది. కళ్ళల్లో ఆనందం చిందులేస్తుండగా బెట్టుగా దూరంగా నిలబడుతుంది. తను ఇలారా అన్నట్లు కళ్ళతోనే సౌంగ్య చేస్తాడు. చెప్పందే రాను అని కోపం నటిస్తుంది. అప్పుడు తను కృష్ణ ఊహలు చెదిరిపోయేలా పార్వతి గొల్లు మంది, ఏమిటి? కృష్ణ సడన్ బ్రేక్ వేసినట్లు హాలు మధ్యస్థంగా ఆగిపోయాడు. ప్రకాశరావు 10 రోజుల్లో మరో 10 ఏళ్ళు పైబడిన వాడిలా ఉన్నాడు. ప్రకాశరావు వచ్చి మౌనంగా కృష్ణ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. ఏమిటో అర్థం కాని కృష్ణ యాంత్రికంగా అతని వెంట వెళ్ళాడు. పార్వతి హృదయ విదారకంగా ఏడుస్తోంది. కూతురు మరణం తలుచుకుని రాజేష్ తల్లి పక్కనే కూర్చుని తల్లిని ఓదారుస్తున్నట్లుగా ఓ చెయ్యి తల్లి మీద వేసి మౌనంగా ఉండిపోయాడు. సతీష్ గోడవైపుకు తిరిగి నిలబడ్డాడు. ప్రకాశరావు భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్యని ఊరుకోమని చెప్పాలని, కానీ అతని నోరు పెగల్లేదు. ఊరుకో అన్నట్లు చేత్తో తడుతున్నాడు. కృష్ణ కాళ్ళ కింద భూమి కంపించింది. గోడకి అతుక్కుపోయినట్లుగా నిలబడ్డాడు. చేతిలో బ్యాగ్ జారి నేల మీద పడింది. కృష్ణకి మెదడు నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంత బాధ, గుండెలు బ్రద్దలయ్యే ఆవేదన, కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయి, పెదాలు అదురుతున్నాయి. పార్వతికి కృష్ణను చూసేసరికి ఆవిడ బాధ పదింతలయ్యింది. కొడుకులు భర్త ఆవిడ్ని ఎవరూ ఊరుకోబెట్టలేకపోతున్నారు. పక్క వాళ్ళు 2 ముగ్గురు వచ్చారు. మీరు ఇలా అయిపోతే ఎలాగా? పిల్లలు బెంబేలు పడిపోతున్నారు. ఆ అబ్బాయి చూడండి ఎలా అయిపోతున్నాడో. రుణం తీరిపోయిందని ఓ రాయి వేసుకోవాలంతే, స్నేహితులతో వెళ్తారని సరదా పడితే పంపారు కానీ ఇంత ఘోరం జరుగుతుందని మీరు మాత్రం తెలుసా మరి? ఊరుకోండి, పక్కావిడ అంటోంది. హృదయ విదారకంగా ఏడుస్తున్న పార్వతి విరుచుకు పడిపోయింది. అందరూ కంగారు పడిపోయారు. ఇద్దరు పార్వతిని మంచం మీద పడుకోబెట్టారు. ఒకరు నీళ్ల కోసం పరిగెత్తారు. మరొకరు వేడివేడి కాఫీ చేయడానికి వెళ్ళారు. అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేని కృష్ణ బయటికి వెళ్ళిపోయాడు. హడావుడి తగ్గి కృష్ణ కోసం చూస్తే లేడు. ఇల్లంతా చూశారు. ఆఖరికి ఊరంతా గాలించారు. కృష్ణ జాడ తెలియలేదు. ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్క క్షణకాలాన్ని కూడా వ్యర్థపుచ్చరాని అన్నంత బిజీగా ఉంటారు. మరికొందరు ఈ పరుగు పెట్టే కాలంలో తమకేం సంబంధం లేనట్టు కనపడతారు. అలా అని ఎప్పుడూ ఏదో ముంచుకుపోయేటట్లు తిరిగేవారు ఎక్కువ చేసేస్తారని అనుకోలేం. నిదానంగా కనపడ్డవారు వాళ్ళేం చేతకాని వారని అనుకోకూడదు. స్టేషన్లో బండి ఆగి ఆగగానే అందరూ పిల్లలతో సామాన్లతో హడావుడిగా పరిగెడుతున్నారు. ఒక అమ్మాయి 2 చేతులతో సామాన్లతో గబగబా వెళ్లే ప్రయత్నంలో కాళ్ళకి కుచ్చిళ్ళు అడ్డుపడడం, ఎదురుగా ఎవరో ఒకరు అడ్డంగా రావడమో జరగడం వల్ల వెళదామనంత తొందరగా వెళ్ళలేకపోతోంది. అమ్మాయి వెనుక మెల్లిగా నడుస్తున్నవారు అమ్మాయిని దాటేశారు. ఈసురో దేవుడో అంటూ కనపడేవారు, చిలకా గోరింకల్లా తిరిగేవారు, ఇంకా ఏ బరువు బాధ్యతల్లోకి అడుగుపెట్టక ఇది జీవితం అంటే అనిపించేలా తిరిగేవారు యువతీ యువకులు, పేదవాళ్ళు, భిక్షగాళ్ళు, గొప్పవాళ్ళు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు. స్టేషన్లో బండి ఆగి ఆగగానే అందరిలోకి ఏదో కొత్త చైతన్యం వచ్చినట్లుగా హడావుడిగా తిరుగుతున్నారు. ఓ వ్యక్తి మాత్రం ఈ హడావుడితో అసలు ఈ ప్రపంచంతోనే తనకేమీ సంబంధం లేనట్లుగా బెంచి మీద ఓ పక్కగా కూర్చున్నాడు. తన ముందు నుంచే తనని శల్యపరీక్ష చేస్తున్నట్లుగా చూస్తూ మరో వ్యక్తి 2-3 సార్లు తచ్చారడం కూడా అతను గ్రహించలేదు. బట్టలు మాసిపోయాయి, గడ్డం మాసిపోయింది, క్రాఫ్ చెదిరి అన్నం తిని ఎన్నాళ్ళైందో అన్నట్టుగా ఉన్నాడు. అటూ ఇటూ తచ్చాడిన వ్యక్తి అతని దగ్గరగా వచ్చి ఆగాడు. అయినా అతను ఎవరా అని చూడలేదు. కానీ అవతల వ్యక్తి పక్కన కూర్చుని కృష్ణ అనటంతో తలతిప్పి చూశాడు. అవును కృష్ణే అనుకుని, ఏమోయ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. అవతల వ్యక్తికి సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టుంది. ఆ బెంచి మీద సరిగా కూర్చునే నెపంతో తిరిగి జవాబు ఇవ్వలేదు. ఏ ఊళ్ళో ఉంటున్నావు, నీ అడ్రస్ ఏంటి అని క్షణమాగి అతని ముఖంలో పరీక్షగా చూస్తూ, ఏమిటి మరీ దేవదాసు ని గుర్తుతెస్తున్నావు? మావయ్య పిల్లని ఇవ్వనన్నాడా లేక ఆ పిల్లే వద్దందా? ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు కృష్ణ. రామబ్రహ్మం ఏమీ మాట్లాడలేదు. అప్పటికన్నా ఒళ్ళొచ్చింది, రంగు తేలాడు, అక్కడక్కడ జుట్టు తెల్లబడింది, అంతే. మనస్తత్వంలో ఏమీ మార్పు లేదు. కృష్ణ కోపాన్ని నిగ్రహించుకుంటున్నాడు. మేము చదివిస్తానంటే కాదు పొమ్మన్నావు,
మేనమామని ఏదో మేనమామ ఏదో పొడిచేస్తాడనుకున్నావు. అతగాడి వాళ్ళకో నేను అప్పుడే గ్రహించాను. కృష్ణ ఏదో చెప్పబోయాడు, కానీ రామబ్రహ్మం తను తనే అందుకున్నాడు. ఆ రోజు మేమందరం తలో ఖర్చు భరించి చదివిస్తామని చిలక్కి చెప్పినట్టు చెప్తే విన్నావా? ఒక్కసారి కృష్ణకి కింద నుంచి బీది వరకు చూసి, చూడు ఇప్పుడు ఎలా ఉన్నావో అన్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇంతకీ మీరనేది ఏమిటి అన్నాడు చిరాగ్గా. పొగరికేం తక్కువ లేదు, మింగం ఎత్తుకులేదు, మీసాలకి సంపెంగ నూనె అన్నట్లు. తన పరిస్థితికి బాధపడటం కానీ చెట్టంత బాబాయ్ కనపడగానే, బాబయ్యా మావయ్య నమ్మించి మోసం చేశాడు, నీతో వచ్చేస్తాను, నీదే భారం అనడం పోయి ఇంతకీ మీరనేది ఏమిటి అంటాడా? ఎంత నిర్లక్ష్యం, ఎంత పొగరు. కృష్ణకేసి శల్య పరీక్ష చేస్తున్నట్లుగా చూస్తూ, నీ అంత నిర్లక్ష్యంగా మేము ఉండలేమురా, మీ నాన్నని పట్టేనా, మేము కలగజేసుకోవాలి. నీకంటే మేము అక్కడ నీకంటే మేము అక్కర్లేదనుకున్నావు, కానీ నాతో వచ్చే నేను రిటైర్ అయ్యేలోగా మా ఆఫీసులో ఏదో ఒక పనిలో ఇరికిస్తాను. ఒక్కసారిగా పెద్ద పెద్ద ఉద్యోగాలు రమ్మంటే రావు, రోజులు మారాయి. ఈ రోజుల్లో బిఏలు ఎంఏలు చదివిన వారే కళాశీ పనులు చేస్తున్నారు. కృష్ణ సహనం చచ్చింది. అతడు విసురుగా ఏదో అనబోయేంతలో అతడి భుజం మీద ఎవరిదో చేయి పడింది. తిరిగి చూశాడు. మొదట అతను ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. అతను ముక్కు నలుపుకుని నవ్వాడు. అతనికి చిన్నతనం నుండి అది అలవాటు. కృష్ణ అతను ఎవరో గుర్తొచ్చింది. అతను రవిశంకర్. వీరిద్దరినీ రామబ్రహ్మం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వికారీ విధవలా ఉన్న కృష్ణకి జమీందారీ ఫాయిదాలో ఉన్నవాడు వీడికి ఫ్రెండా అని ఆశ్చర్యపోతున్నాడు. కృష్ణ రామబ్రహ్మం కేసు తిరిగి కళాశీ ఉద్యోగం కూడా దొరకనప్పుడు మీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని రవిశంకర్తో యువతలకు వచ్చేశాడు. నిన్ను ఇందాకనే చూశాను. ఈ లోకంతో సంబంధం లేనట్లుగా కూర్చున్నావు. ఎక్కడో చూసినట్లు అనిపించింది, కానీ చప్పును గుర్తుపట్టలేకపోయాను. నువ్వు లేచి నిలబడ్డాక ఆ మా నిలబడిన తీరు చూడగానే వెంటనే గుర్తుకొచ్చింది అన్నాడు రవిశంకర్. నిన్ను నేను గుర్తించలేదు. నువ్వు ముక్కు నలపకపోతే అసలు గుర్తించేవాణ్ణి కాదు కృష్ణ అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏమిటి సంగతులు? రవిశంకర్ అడిగాడు. ఇప్పుడు చేస్తున్నదే ప్రత్యేకమైన సంగతులేమీ లేవు ముభావంగా అన్నాడు. కృష్ణ ఏదో బాధలో ఉన్నాడని రవిశంకర్ గ్రహించాడు. అతని బాలకమే చెప్తోంది. ఇంకా ఆ విషయాలేమీ రవిశంకర్ కదపలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడని మాత్రం గ్రహించాడు. ఈ ఊళ్ళో పనేమైనా ఉందా అని అడిగాడు. లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు కృష్ణ. అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ట్రైన్ కదలగానే రవిశంకర్ బ్యాగులో నుంచి టవలు సోపు తీసిస్తూ ముందు వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. కృష్ణ మారు మాట్లాడకుండా టవలు సబ్బు అందుకుని వెళ్ళిపోయాడు. కృష్ణ తిరిగి వచ్చేసరికి ప్యాంటు షర్టు వగైరా తీసి సిద్ధంగా ఉంచాడు. రవిశంకర్ చెప్పిందల్లా బుద్ధిమంతుల్లా చేశాడు కృష్ణ. అతన్ని అప్పటికి విశ్రాంతి తీసుకొనివ్వడం మంచిదని తలచిన రవిశంకర్ అతన్ని అవి ఇవి అడిగి విసిగించలేదు. కృష్ణ పడుకుంటున్నాడు. అలా పడుకుని ఎన్నాళ్ళో అయినట్టుగా ఉంది అతనికి. కృష్ణ ద్వారా జరిగిందంతా విని చాలా బాధపడ్డాడు రవిశంకర్. రవిశంకర్ కృష్ణ స్కూల్ ఫైనల్ చదువుకునే రోజుల్లో చాలా స్నేహంగా ఉండేవారు. నువ్వు ఆలోచించు కృష్ణ, నేను నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తున్నాను. ఆ వ్యక్తివి నువ్వే ఎందుకు కాకూడదు? నాన్నగారికి రవి ఏజెన్సీ వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దాని ద్వారానే మేము ఇంత వాళ్ళం అయ్యాము ఈ రోజుకి. అది నాన్నగారి నమ్మకం. అవతల శంభునాథ్ మమ్మల్ని తప్పించి అంతా తనే ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. నాన్నగారికి ఒంట్లో బాగుండకపోవడంతో నాకు పనులతో ఊపిరాటం లేదు. ఇదే మంచి అదను అనుకునే శంభునాథ్ డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేవాడు. ఇప్పుడు అడిగేసరికి కష్టం కలుగుతోంది. అడ్డంగా డబాయిస్తున్నాడు. మాకు ఏదో కొంత డబ్బు ఇచ్చేసి మమ్మల్ని తప్పించాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇది సంగతి నువ్వు ఆలోచించుకునే చెప్పు, తొందర ఏమీ లేదు అన్నాడు. రవిశంకర్ తల్లి భద్రమ్మ గారు వచ్చి భోజనానికి పిలవటంతో ఇద్దరు లేచి వెళ్లారు. రవిశంకర్కి అన్ని సంగతులు చెప్పాక కృష్ణ మనసు కొంత తేరుకుంది. ఇప్పుడు అతను ఏం చెయ్యాలన్నదే ఆలోచనలో పడ్డాడు. కృష్ణకు తెలియకుండా ప్రకాశరావుకి కృష్ణ ఇక్కడ క్షేమంగా ఉన్నాడని, కానీ మీరు ఇప్పుడప్పుడే అతన్ని కలవకుండా ఉంటే మంచిది, అందుచేతనే నా అడ్రస్ మీకు ఇవ్వడం లేదు. అతను కొంచెం తేరుకున్నాక అతన్ని తీసుకురావడం కానీ మీకు నా అడ్రస్ ఇవ్వడం కానీ చేస్తాను అంటూ రాశాడు. కృష్ణకి ఎన్నో విధాలా అతను చెప్పి చూశాడు. నేను తోడు వస్తాను, ఒక్కసారి వాళ్ళకి కనిపించరా అని. కానీ కృష్ణ ఒప్పుకోలేదు. పైగా ఆ సంగతి ఎత్తాక మళ్ళీ 2-3 రోజులకు కానీ తేరుకోలేకపోయాడు. రవిశంకర్కి భయమేసింది. అవతల ప్రకాశరావు వాళ్ళు పిల్ల పోయిందని
దుఃఖం కాకుండా కృష్ణ గురించి కూడా ఆందోళన పడతారని ఆ విధంగా ఉత్తరం రాశాడు. తన అడ్రస్ ఇస్తే వాళ్ళు రావచ్చు. కృష్ణ ఒక పనిలో ఇమిడిపోయే వరకు ఆ ఆలోచన నుండి తప్పించాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదనుకున్నాడు. కృష్ణ పెడిసరి సమాధానానికి ఒళ్ళు మండిన రామబ్రహ్మం మేనమామ కూతురు కృష్ణని చేసుకొని పొమ్మందని, దేవదాసు ఫోటోలో పిచ్చకాడిలా ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాడని బంధువులకి చెప్పసాగాడు. ఈ వార్త విన్న కాత్యాయని చాలా బాధపడింది. ఈ మధ్య ఎక్కువగా కృష్ణ ఆమెను కలవలేదు. ఆవిడ ఇలా బాధపడుతున్న సమయంలో రాధ మరణ వార్త వినగానే ఇంట్లోంచి వెళ్ళిపోయిన కృష్ణ ఇక్కడికే వచ్చి ఉంటాడనే నమ్మకంతో ప్రకాశరావు వచ్చాడు. అతని ద్వారా అసలు సంగతి తెలుసుకున్న కాత్యాయని చాలా బాధపడింది. ఏమిటి, వాడి జీవితం ఇలా అయిపోయింది. చిన్నతనంలోనే 6 నెలలు తిరగకుండా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. మంచి మనసుతో మేనమామ తీసుకెళ్లాడు. చదువు అయ్యి ఒక ఇంటివాడు అయ్యే తరుణంలో భగవంతుడు ఆ లేత హృదయం మీద ఎంత పెద్ద దెబ్బ వేశాడు. ఆ భగవంతుడికే వాడి మీద అంత కక్ష ఉంటే ఇంకా మామూలు మనుషులు కోతి చేస్తారని ఏమనుకోగలం అని చాలాసేపు బాధపడింది. అన్నగారు చేస్తున్న ప్రచారం వినలేక అసలు సంగతి రాసింది. ఇకనైనా మానతాడేమోనని. కానీ ఆ తిక్క మనిషి మరొకలా వాగడం మొదలుపెట్టాడు. కృష్ణ ఏదో అసందర్భంగా ప్రవర్తించాడని, రాధిక అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందని, లేకపోతే రాయిలాంటి పిల్ల యాక్సిడెంట్లో పోయింది, పోవడం ఏమిటి, పోయిన పిల్ల ఎలాగూ పోయింది ఇంకా గొడవ ఎందుకు, మనకే అప్రతిష్ట అనుకుని ఉంటాడు ప్రకాశరావు. ఇలా ప్రచారం చేశాడు. ఈ విషయాలు కృష్ణమోహన్ వరకు వచ్చాయి. అలాంటి వాళ్ళ మాటలు అసలు లెక్క చేయకూడదన్నాడు రవిశంకర్. పినతండ్రి నోరు ఎలాగైనా ముగించాలనుకున్నాడు కృష్ణమోహన్. 7 ఏడాది కిరుడు తిరిగిపోయింది. రవిశంకర్ ఎంత ప్రతిమారినా అతని ఇంట్లో ఉండడానికి కృష్ణ అంగీకరించలేదు. అతని తల్లిదండ్రులు కూడా ఎంతో చెప్పి చూశారు. మాకు మాత్రం 10 మంది ఉన్నారు, ఇక్కడే ఉండిపో బాబు అని చెప్పారు. వాళ్ళకి ఎలాగో సర్ది చెప్పి వేరే ఇంటికి వచ్చేశాడు. తనకు అన్నీ చేసి పెట్టడానికి నా అనేవారు ఎవరూ లేరు. ఓ 15-16 ఏళ్ల కుర్రాడిని దగ్గర పెట్టుకున్నాడు. వాడు ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటాడు. ఆ రోజు కృష్ణమోహన్ ఇంటికి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. అంత పొద్దుపోయినా తలుపులు తెరిచే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. రాజుకు 7 గంటలు దాటితేనే భయం, తలుపులు బిడాయించుకుని కూర్చుంటాడు. కృష్ణమోహన్ లోపలికి వచ్చేసరికి రవిశంకర్ కనిపించాడు. ఏమిటి వింత, నేను కలగలడం లేదు కదా, నవ్వు ముఖంతో ఇంకా ఏదో అంటున్న కృష్ణ రవిశంకర్ పక్కన కూర్చున్న వ్యక్తిని చూసేసరికి అతని నవ్వు మాయమైంది. అలాగే నిలబడిపోయాడు. ఆ వ్యక్తి లేచి వచ్చి, కృష్ణ బావున్నావా బాబు, కృష్ణ భుజం మీద చెయ్యి వేస్తూ ఎంతో అభిమానంగా అడిగాడు. కృష్ణమోహన్ మేనమామకేసి చూడలేనివాడిలా ముఖం తిప్పుకున్నాడు. ప్రకాశరావు కృష్ణుని చెయ్యి పెట్టుకుని తీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత తనే అది ఇది మాట్లాడసాగాడు. ప్రకాశరావు అంతా మాట్లాడుతున్నా కనీసం అత్తయ్య ఎలా ఉంది మావయ్య అని కూడా అడగలేకపోయాడు. ఏదో తప్పు చేసినట్లు బాధపడసాగాడు. తర్వాత ప్రకాశరావు అక్కడ లేనప్పుడు, కృష్ణ ఆయనతో ఏదైనా మాట్లాడు, ఆయన అంత ఆతృతగా వస్తే ఒక్క మాట కూడా మాట్లాడమేమిటి అన్నాడు రవిశంకర్. కృష్ణమోహన్ రవిశంకర్కేసి ఓసారి చూసి తల తిప్పుకున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత కొంతసేపటికి మెల్లగా అన్నాడు, మావయ్యకి నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది. రవిశంకర్ అది వరకు తను ఏమని ఉత్తరం రాసింది చెప్పి నన్ను ఈ మధ్య 2-3 సార్లు కదిపారు. ఒకసారి వెళ్ళి కనపడమని, నువ్వు వినలేదు. నేను ఆయనకి రాసిన ప్రకారం 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను. నువ్వంటే ఎంత అభిమానమో చూడు, రెక్కలు కట్టుకుని వాలారు. క్షణమాగి మళ్ళీ అన్నాడు, కృష్ణ ఆయన నిన్ను తనతో తీసుకెళ్ళటానికి వచ్చాడు, నన్ను కూడా చెప్పమని చెప్పాడు. ఇంకా ఆయన మనసు బాధ పెట్టడం నీకు భావ్యం కాదు. నిన్ను చూడాలని మీ అత్తయ్య ఎంతో ఆరాటపడుతున్నారట. అసలు ఆవిడ కూడా ఇప్పుడు వస్తానని చాలా పట్టుపట్టారట. నువ్వు నీరసంగా ఉన్నావు, కృష్ణ నేను తీసుకొస్తాగా అని నచ్చ చెప్పి ఈయన వచ్చారట. ఒకసారి వెళ్తావా అన్నాడు. చూద్దామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రకాశరావు కృష్ణను కూడా రమ్మన్నప్పుడు, అత్తయ్యని పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చే మామయ్య అన్నాడు. నువ్వు వచ్చి అత్తయ్యకి చెప్పు బాబు, మీ అత్తయ్య ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. నీకు నిజంగా మేమంతా ఇక్కడికి వచ్చేయాలనే ఉంటే నువ్వు వచ్చి అత్తయ్యకి చెప్పాల్సిందే అన్నాడు ప్రకాశరావు. ఆ ఇంట్లో అడుగు పెట్టారంటేనే కృష్ణకి వెర్రి బాధగా ఉంది. దిగులుగా చూపులు మళ్ళించుకున్నాడు. కృష్ణ బాధ ప్రకాశరావుకి తెలుసు. కృష్ణ భుజం అభిమానంగా తడుతూ, కృష్ణ అత్తయ్యతో నిన్ను తీసుకొస్తానని ఎంతో ఆశపెట్టి వచ్చాను.
నిన్ను తీసుకెళ్లకుండా నేను ఒక్కడినే వెళితే అత్తయ్య తట్టుకోలేదురా అన్నాడు. ప్రకాశరావు చెయ్యి మీద చెయ్యి వేస్తూ మెల్లగా అన్నాడు, రేపు వెళదాం మామయ్యా అని. ఆయన మనసు ఆ మాటతో పొంగిపోయింది. కృష్ణమోహన్ వాకిట్లోకి రాగానే పార్వతి ఎదురొస్తూ పావున్నావా కృష్ణ అంటూ అతని చెంపలు నిమిరింది. ఒక్క ఏడాదిలో ఎంత మార్పు! పార్వతి జుట్టు అంతా తెల్లబడిపోయి మరో 20 ఏళ్ళు పైబడిన దానిలా ఉంది. ప్రకాశరావు కృష్ణ దగ్గరికి వెళ్ళేటప్పుడే చెప్పాడు, వాడు రాగానే శోకన్నాలు పెట్టద్దు, రాగానే ఆప్యాయంగా మాట్లాడాలి, ఆ విషయాన్ని మనం మర్చిపోయినట్లే ప్రవర్తించాలి అని ఎన్నో చెప్పాడు భార్యకి. భర్తతో అలాగే అంది కానీ కృష్ణను చూస్తే తనకి దుఃఖం ఆగుతుందా అని భయపడసాగింది. కృష్ణ తన అల్లుడవుతాడని ఎంత సంబరపడింది! తనకు అదృష్టం లేదని నిట్టూర్చింది. రాజేష్, సతీష్లు కృష్ణమోహన్ని చూస్తూనే చూడనట్టు వెళ్ళిపోయారు. ఇక్కడ రాధిక మరణం పట్ల బాధలేనట్లు, పెద్ద తనకే బాధ ఉన్నట్లు అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమే, అలా వెళ్ళి మళ్ళీ తిరిగి రాని వాణ్ణి తండ్రి వెళ్ళి ప్రతిమాని తీసుకురావడం వాళ్ళిద్దరికీ నచ్చలేదు. ఇంత చదువు చెప్పించారు, విశ్వాసం లేదు అనుకున్నారు. పార్వతి కృష్ణమోహన్ పక్కనే కూర్చుని అతని సంగతులన్నీ అడిగి తెలుసుకుంటోంది. రవిశంకర్ని ఎంతగానో పొగిడింది. ఎంతకీ రాజేష్, సతీష్లు కనపడకపోయేసరికి ఎలాగో గొంతు పెగుల్చుకుని, అత్తయ్యా, రాజేష్, సతీష్ కనపడరే అని అడిగాడు. పార్వతి వాళ్ళిద్దరినీ పిలిచింది. వాళ్ళిద్దరూ కాస్త దూరంలో నిలబడి ఏవో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. అది కృష్ణ దృష్టి నుండి దాటిపోలేదు. అందరూ భోజనాలకి కూర్చున్నారు. పార్వతి కృష్ణమోహన్ పక్కనే కూర్చుని పదార్థాలన్నీ కొసరి కొసరి వడ్డిస్తోంది. ఇది రాజేష్, సతీష్కి మరీ చిరాకనిపించింది. ఎప్పుడైనా అమ్మ తమకి అంత అభిమానంగా ఆప్యాయంగా వడ్డించిందా? కొడుకులు కన్నా మేనలుడు ఎక్కువైపోయాడా? కోపంగా అనుకున్నారు. ఆ రాత్రి అది వరకు కృష్ణ పడుకునే గదిలోనే అతనికి పక్క వేసింది పార్వతి. ఆ గది ఖాళీగానే ఉంది. గది గుమ్మం వరకు వచ్చిన కృష్ణ ఆగిపోయాడు. తను ఆ గది విడిచి వెళ్ళినప్పుడు రాధిక నిలబడిన ప్రదేశంలో మళ్ళీ ఆ మూర్తి ఏదో నీడలో ఉన్నట్లు అనిపించింది. కళ్ళు కుచ్చి చూస్తున్న కృష్ణ కళ్ళకి మెల్లమెల్లగా ఆకృతి మారి రాధికే నిలబడినట్లయింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. రాధిక నిలబడిన చోట ఆగిపోయాడు. రాధిక కళ్ళు ఎత్తి తన కళ్ళల్లోకి చూసినట్లయింది. కృష్ణ తన చెయ్యి రాధిక భుజం మీద వేశాడు. అక్కడ రాధిక నిలబడిందనుకున్న చోట శూన్యం. అతని చెయ్యి కిందకి వాలిపోయింది. అతను మంచం మీద నిస్పృహగా కూర్చుండిపోయాడు. క్షేమంగా వెళ్ళి లాభంగారా అన్న రాధ తను వచ్చేసరికి లేదు. ఎప్పుడు హుషారుగా నవ్వుతూ త్రుళ్ళుతూ తిరిగే రాధ తను వచ్చిన రోజు అలా ఉందే? రాధకి జరగబోయేది ముందే తెలుసా? తను ఒక్కరోజు కూడా చనువుగా మసలలేకపోయాడు. రాధిక మనసు తనని తెలుసుకున్నాక కూడా తను అలా దూరం దూరంగా ఉండిపోయాడు. రాధ, నువ్వు ఫ్రెండ్స్తో ఎందుకు వెళ్ళావు? నేను రాగానే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. రాధ, నా మీద నీకు కోపం వచ్చిందా? నువ్వు చనువిచ్చినా నేను దూరం దూరంగానే ఉండిపోయానని కోపం వచ్చిందా? ఆ కోపంతోనే అతను బాధగా కళ్ళు మూసుకున్నాడు. పెదాలు చిన్నగా అదురుతున్నాయి. బయట నుండి రివ్వున వీస్తున్న గాలి అతని మనసును జోకొడుతున్నట్లు చెంపని చల్లగా తాకింది. అతను మెల్లగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. రాధిక నవ్వుతూ త్రుళ్ళుతూ తిరిగే దృశ్యం ఎంత ఊహించుకుందామన్నా అతని కళ్ళకి తన ఊరు వెళ్లే రోజు రాధిక దిగులు ముఖమే కళ్ళ ముందు మెదిలి అతని మనసును కోసేస్తోంది. అలా గదంతా కలిగి తిరుగుతూ ఏ తెల్లవారుజామును నిద్రపోయాడు కృష్ణ. మర్నాడు లేస్తూనే రాజేష్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సతీష్ మాత్రం కృష్ణ అడిగిన వాటికి ముభావంగా జవాబులిచ్చాడు. తనతో హైదరాబాద్ వచ్చేయమన్నాడు కృష్ణమోహన్. సతీష్ తడుముకోకుండా వెంటనే అన్నాడు, ఎందుకు? ఊళ్ళో కాలేజీ ఉండగా ఇల్లు వాకిలి వదులుకుని అంటూ ఆగిపోయాడు. కృష్ణ సతీష్ కేసి పరిశీలనగా చూశాడు. అదివరకటి రాజేష్, సతీష్లు కారు వీళ్ళు. ఒక్క ఏడాదిలో ఎంతగా ఎదిగిపోయారు! బావా బావా అంటూ తన వెనకే తిరిగిన పిల్లలేనా వీళ్ళు? అత్తయ్య మామయ్యలో లేని స్వార్థం వీళ్ళలో ఉంది. అది ఒక్కసారిగా బయటపడింది. ఫలితం లేకపోయిందే అన్న బాధ వాడ ప్రతి చేష్టలోనే వ్యక్తమవుతోంది. నిజంగానే వీళ్ళకి తను చాలా రుణపడి ఉన్నాడు. ఆ రోజు సాయంత్రమే కృష్ణ ప్రయాణం అవడం చూసి, అదేమిటి కృష్ణ, అప్పుడే వెళ్ళిపోతావా? ఒక్క 1 వారం రోజులైనా ఉండకూడదా? బాధగా అంది పార్వతి. అత్తయ్య, నేను మంచి ఇల్లు చూసి మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్లడానికి వస్తాను. అప్పుడు నువ్వు ఏ అభ్యంతరము చెప్పకూడదు. నేను మీ పెద్ద కొడుకును అనుకోవాలి. ఈ మాట మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. సతీషు, రాజేషు చిన్నపిల్లలు,
వాళ్ళకి మీరే నచ్చ చెప్పాలి. ఇప్పుడు నాకు ఉండటానికి లేదు. నువ్వు మరోలా అనుకోవద్దు. నేను ఇల్లు చూడగానే వస్తాను. తప్పకుండా వస్తావా అత్తయ్య అని అడిగాడు. నువ్వు ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతూ మమ్మల్ని అక్కడికి రమ్మంటున్నావా? మా మాట నువ్వు వింటావా? నీ మాట మేము వినాలా? నవ్వుతూ అడిగింది. పార్వతి నవ్వులో జీవం లేదు. కృష్ణ కోసం నటిస్తోంది అంతే. ఇది విన్నపమే అత్తయ్య. నువ్వు నన్ను ఆజ్ఞాపించాలి. ఆ అధికారం నీకు ఉంది. మర్చిపోకు సుమా అని క్షణం ఆగి అంది. తప్పకుండా వస్తాను కృష్ణ, కానీ మాకోసమంటూ ప్రత్యేకంగా ఇల్లు చూడకు. నువ్వు ఉంటున్న ఇంటికే వచ్చి 4 రోజులుంటాను. 4 రోజులు ఉండమని కాదు నేను రమ్మంటున్నది. రాజేష్ సతీష్లు అక్కడే చదువుకుంటారు. అలా ఎలా కుదురుతుంది కృష్ణ? వాళ్ళు ఈ ఊరు విడిచి రారే. వాళ్ళిద్దరు చదువులు అయ్యాయంటే నా బాధ్యత తీరిపోతుందయ్యా. ఆ తర్వాత నేను ఏమైనా పర్వాలేదు. ఆవిడ ఎంత నిగ్రహించుకుందామన్నా గొంతు వణికింది. పార్వతి దుఃఖాన్ని దిగమంగి పైకి ఎలా నటిస్తోందో కృష్ణ గ్రహించకపోలేదు. తను పెదవి విప్పితే ఆవిడ దుఃఖం కట్టలు తెచ్చుకుంటుందని తెలుసు. అందుకే అలా అనకమ్మా అని మాత్రం అనగలిగాడు. అక్కడ ఉండలేని కృష్ణమోహన్ పార్వతిని ఒప్పించి బయలుదేరాడు. కృష్ణ ఉన్నంతసేపు ఎంతో నిగ్రహంగా ఉన్న పార్వతికి ఇంకా సాధ్యం కాలేదు. కిందనే కూలబడి బోరు మంది. ప్రకాశరావు దగ్గరికి వచ్చి ఎందుకు ఊరుకో అంటూ ఓదార్చాడు. నేను పైకి ఏడుస్తున్నాను. కృష్ణ లోపల ఎలా బాధపడుతున్నాడో తెలుసా? రాత్రి ఆ గదంతా తిరుగుతూనే ఉన్నాడు. భగవంతుడికి దయలేదండి. ఒక్కొక్కరి అందు ఎంతకింత నిర్దయగా ప్రవర్తిస్తాడండి అంటూ విలపించింది. ఎంతవరకు పెట్టి పుడితే అంతే. మనం ఏడ్చి మొత్తుకుని చేసేది ఏమీ లేదు. ఈ సంగతి గ్రహిస్తే ఇంత ఆవేదన పడవు. వేదాంతిలా అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. కృష్ణమోహన్ సంపాదన పరుడయ్యాడు. ఇది విన్న రామభ్రమం అందుకే వెధవకి కళ్ళు నెత్తిమీదకొచ్చాయి. వీడికి ఎలాగైనా పుత్తి చెప్తాను అంటూ పళ్ళు నూరాడు. వికారి వెధవ, స్టేషన్లో భిక్షగాళ్ళ తిరిగిన సన్నాసి, ఎప్పటికైనా తన కాలు పట్టుకోవలసిందే అనుకున్న కృష్ణమోహన్ ఒక్కసారిగా తన అవసరం లేకుండా సంపాదన పరుడు అవటమే కాకుండా తన మీద దావా వేస్తాడా? వాణ్ణి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే నా పేరు రామబ్రహ్మమే కాదు అంటూ శపథం చేసుకున్నాడు. కృష్ణకి తెలుసున్న వాళ్ళు రామబ్రహ్మాన్ని కలిస్తే వాళ్ళ దగ్గర కూడా తన అక్కసు వెళ్ళగక్కాడు. ఇది వాళ్ళు మళ్ళీ కృష్ణ దగ్గర అంటే కృష్ణ నవ్వి ఊరుకున్నాడు. దుర్గమ్మకి ఎలా తెలిసిందో కానీ రెక్కలు కట్టుకుని వాలినట్టు వచ్చింది. ఆ రోజుల్లో మీ అమ్మ అందరికీ ఎలా చేసేది అంటూ పొగిడింది. ఇంతమంది బాబయ్యలుండి మీ అమ్మ చేత అంత చాకరీ చేయించుకుని ఒక్కళ్ళు కూడా నిన్ను ఆదుకోలేదు అంటూ వాపోయింది. అయితే ఏంలే, నీ స్వయం కృషి మీద ఇంత వాడివయ్యావు అని పొగిడింది. ఆఖరికి మా అబ్బాయి ఇంటర్ 2 సార్లు తప్పాడు నాయన, నువ్వేదైనా పని ఇప్పించాలి, నువ్వు సమర్థుడివి అని ప్రతిమారింది. దుర్గమ్మని కృష్ణమోహన్ ఎప్పటికీ మర్చిపోడు. నాదేం లేదండి, రవిశంకర్ని అడగండి అన్నాడు. నువ్వు అలా అంటే ఎలా నాయనా? నువ్వు చెప్పాలి. మొన్న ఎవరికో ఉద్యోగం ఇచ్చావట కదా అంది. అతని చెప్పింది చేయడమే నా డ్యూటీ. నాదేం లేదు, మీరు అతనితో మాట్లాడితే బాగుంటుంది. అయినా ఇప్పుడు ఖాళీలు కూడా ఏవీ లేవు మామూలుగానే అన్నాడు. నీ స్నేహితుడికి పెద్ద బట్టలు కొట్టుందిగా, దాంట్లోనైనా సరే. 4 ఏళ్ల నుండి రోడ్లు సర్వే చేస్తున్నాడు. నువ్వే ఎలాగైనా పుణ్యం కట్టుకోవాలి బాబు అని ఎంతో ప్రతిమారింది. ఆఖరికి విసిగిపోయిన కృష్ణమోహన్ వాళ్ళ అబ్బాయిని పంపమన్నాడు. ఆ కొడుకు 1 వారం తర్వాత వచ్చాడు. వాడు వస్తాదులా యుద్ధానికి సిద్ధమన్నట్టున్నాడు. మాటలో మర్యాద మన్ననలు లేవు. చాలా నిర్లక్ష్యంగా ఎవరికోసం ఇస్తాడు ఉద్యోగం అన్నట్టున్నాడు. దుర్గమ్మ పట్టుకుందంటే వదలదు. అయినా పిల్లలు బుద్ధిమంతులు అవ్వచ్చు. ఆవిడ బట్టి ఆవిడ పిల్లలని ఊహించుకోవడం మంచిది కాదు అనుకున్న కృష్ణమోహన్ అభిప్రాయం మారింది. ఇంకా అతనేం రికమండ్ చేయదలుచుకోలేదు. రవిశంకర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళమన్నాడు. మీరు లెటర్ ఏమి ఇవ్వరా అని అడిగాడు. సత్యం, అలా అడగటంలో కూడా నెమ్మది లేదు. రికమెండేషన్లు అతను ఇష్టపడడు. నీ తెలివితేటలు ఉపయోగించుకోవలసిందే అన్నాడు. సత్యం బయటికి రాగానే కృష్ణ ఇచ్చిన అడ్రస్ కాగితం ఉండలా చుట్టి పారేశాడు. తర్వాత కృష్ణ రవిశంకర్ నడక సత్యం రాలేదని తెలిసింది. తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడితే అతి కష్టం మీద ఉద్యోగం చేస్తారు. ఏం సుకుమారులు, కోరికలు ఎక్కువ సహనం తక్కువ అనుకున్నాడు. కృష్ణమోహన్ స్కూటర్ స్టార్ట్ చేయబోతున్న వాడల్లా టక్కున ఆగిపోయాడు. చటుక్కున స్కూటర్ దిగి స్టాండ్ వేశాడు. వెనక్కి తిరిగి గబగబా బెట్ల వరకు వెళ్ళిన వాడల్లా ఎవరో చేయి పట్టి ఆపినట్లుగా టక్కున ఆగిపోయాడు. నుదుట పట్టిన చెమటని రుమాలతో తుడుచుకున్నాడు. ఇంకెక్కడి రాధిక,
కానీ అలాగే ఉందే. రాధికని చూసిన వాళ్ళు ఈ అమ్మాయిని చూస్తే కాస్త చిక్కి ఓ ఛాయ తగ్గినట్లుగా అనుకుంటారు. అంతే, అంతకన్నా తేడా లేదు. ఎవరి అమ్మాయి? నీరసంగా వెనక్కి తిరిగి వచ్చాడు. ఒకసారి తల ఎత్తి ఆ మేడకేసి చూశాడు. ఎవరూ కనపడలేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఆంజనేయులింటికే వచ్చిందా? అలా అయితే వాళ్ళు లేరు, ఇల్లు తాళం పెట్టుంది. ఆ అమ్మాయి తిరిగి వస్తుందేమోనని 5 నిమిషాలు వేచి చూశాడు. రాలేదు. పక్కవాట వాళ్ళింటికి ఏమన్నా వెళ్ళిందేమో అనుకుని కృష్ణ వెళ్ళిపోయాడు. ఆ పూట అతను భోజనం చేయలేకపోయాడు. పుస్తకం తీసి అది చదవటంలో రాధిక జ్ఞాపకాలని పక్కన పెట్టాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఒక మనిషికి ఇంత వయసుకి రిటైర్మెంట్లని గవర్నమెంట్ ఎలా నిర్ణయించిందో, అలాగే మనిషికి ఇంత వయసు వచ్చే వరకు చావు లేకుండా ఎందుకు నిర్ణయించలేదో. ఒకే పోలిక గల ఇద్దరు వ్యక్తుల్ని ఎలా సృష్టిస్తాడు ఆ భగవంతుడు? అసలు ఉన్నాడా? కృష్ణమోహన్ తల్లి మీద దృష్టి లగ్నం చేయాలని ఎంతో ప్రయత్నించాడు. అతనికి చిరాగ్గా ఉన్నప్పుడు, రాధిక జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు తల్లిని గురించి ఆలోచిస్తూ అలా కొంతసేపటికి మనసుని మరోవైపు బంధించుకుంటాడు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాలేదు. అలా చీకట్లో ఈజీ చైర్లో తెల్లవార్లు గడిపాడు. మర్నాడు అతను బయలుదేరే టైంకి దుర్గమ్మ వచ్చింది. వస్తూనే, మా అబ్బాయి సంగతి మర్చిపోయావా బాబు అని అడిగింది. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే రోజులు ఇంకా రాలేదండి అన్నాడు. ఏదో బుద్ధిమంతుడు అనుకున్నాను. పొగరికి తక్కువ లేదు, విసుక్కుంటూ వెళ్ళిపోయింది దుర్గమ్మ. పరధ్యానంగా ఉన్న కృష్ణమోహన్ స్కూటరు ఆంజనేయులింటి దగ్గర ఆపాడు. అప్పుడు ఆలోచించాడు, ఈ టైంలో ఆంజనేయులు ఉండడు, తను ఇలా ఎందుకొచ్చాడు? అలా ఆలోచిస్తూనే స్కూటర్ స్టాండ్ వేసి మెట్లెక్కి పైకెళ్ళాడు. బెల్ నొక్కాడు. ఆంజనేయులు భార్య అనసూయ తలుపు తీసి కృష్ణమోహన్ని చూసి కొంచెం తెల్లబోయింది. అతను ఎప్పుడు ఆ టైంలో రాలేదు. ఆంజనేయులు వెళ్ళిపోయాడా అని అడిగాడు. వెళ్ళిపోయారండి అంది. ఇటు పని మీద వచ్చాను, ఇంట్లో ఉన్నాడేమోనని వచ్చాను అంటూ వెనుతిరిగాడు. కృష్ణ ఎప్పుడూ గంభీరంగానే కనిపిస్తాడు. అతను చలాకీగా ఉండటం అనసూయ ఎప్పుడూ చూడలేదు. ఈరోజు గూడు కట్టుకున్న దిగులు అతని కళ్ళల్లో స్పష్టంగా కనపడుతోంది. ఎందుకో, భగ్న ప్రేమికుడేమో. ఆయన అతడు తీరే అంత అని మొదటి నుండి అంటారు. అతడు తీరే అంత అయితే ఆ కళ్ళల్లో ఆ దిగులేమిటి అనుకుంది. కృష్ణమోహన్ బేబీ సూట్ వేసి చూస్తున్నాడు. ఆ రోజు పుట్టినరోజు పార్టీ ఉంది. అతనికి వాళ్లతో అంతగా పరిచయం లేకపోయినా రవిశంకర్ ద్వారా వాళ్ళకు తప్పదు. ఇంకా వేరేవి చూపించండి అనే తీయటి కంఠం వినిపించింది. ఆ వెంటనే విసుగ్గా, ఏ వెరైటీలో చూపించమంటారు? సేల్స్మ్యాన్ విసుగ్గా అనటం వినపడి యథాలాపంగా తలతిప్పాడు కృష్ణ. ఆ అమ్మాయే తన ముందున్న రకరకాల చీరల నుంచి బలవంతంగా దృష్టి మళ్లించుకుని కొట్టతన్ని వేరేవి చూపించమంటోంది. ఎన్నో వెరైటీల్లో చూపించి విసిగిపోయినట్లున్నాడు అతను. యథాలాపంగా ఇటు తిరిగి కృష్ణమోహన్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయే రాధికని చూసిన వాళ్ళు 3-4 ఏళ్లకి చూస్తే ఓ ఛాయ తగ్గి కాస్త చిక్కిపోయినట్లు అనిపిస్తుందంతే. రాధిక పచ్చగా ఆరోగ్యంగా చలాకీగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది. ఈ అమ్మాయి చామర ఛాయగా కొంచెం సన్నగా ఎంతో బరువు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగా ఆరిందలా కనపడుతోంది. బాగా తక్కువ రకం చీరలు కొన్ని తీసి అమ్మాయి ముందుంచాడు. అమ్మాయి 40లో ఓ చీర తీసుకుని వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ బేబీ సూట్ తీసుకుని బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. రోడ్డు క్రాస్ చేస్తున్న ఆ అమ్మాయి కనపడింది. ఓ 2 రోజుల తర్వాత ఆంజనేయులకి ఒంట్లో బాగుండలేదని తెలిసి వాళ్ళింటికి వెళ్ళాడు కృష్ణమోహన్. అతను వచ్చేసరికి ఆంజనేయులు లేడు. వచ్చేస్తారు, కూర్చోండి, సిగరెట్లు తెచ్చుకోవడానికి వెళ్ళారు అంది అనసూయ. కృష్ణమోహన్తో చనువుగా మాట్లాడాలని ఉన్నా ఎందుకో అతను చూస్తే భయం అనసూయకి. ఒంట్లో బాగుండలేదని సెలవు పెట్టాడని తెలిసింది అన్నాడు. అవునండి, ఈరోజే పచ్చం తీసుకున్నారు, నీరసంగా ఉన్నారు, వెళ్ళొద్దంటే వినలేదు. మీరు కూర్చోండి అని 2 పత్రికలు అక్కడే ఉన్న టేబుల్ టీపాయ్ మీద పెట్టి కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది. కృష్ణమోహన్ కూర్చోలేదు. గోడకున్న పెయింటింగ్స్ని చూడసాగాడు. ఆంజనేయులు కూడా మంచి ఆర్టిస్ట్. ఎక్కువగా పాత గ్రామ్ఫోన్ రికార్డుల మీద రకరకాల సీనరీస్ చిత్రిస్తూ ఉంటాడు. 1/2 గంట గడిచిపోతున్నా ఆంజనేయులు రాలేదు. పెయింటింగ్స్ చూడటం అయిపోయినా అతను కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎదురుకుండా కిటికీ దగ్గర అమ్మాయి మిషన్ కుడుతోంది. కాకీ బట్ట మీద సూది దిగక చాలా అవస్థపడుతోంది. చాలా అలసిపోయినట్లుగా ఉంది. పరధ్యానంగా ఉన్న కృష్ణమోహన్, కాఫీ తీసుకోండి అన్నయ్య గారు, మీరు నిలబడే ఉన్నారు అనసూయ అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు.
మైనన్ రాసిన సూది కర్రుకర్రు అంటూ చప్పుడే. గాని సూది దిగకపోవడంతో మరో సూది మారుద్దామనే ఉద్దేశంతో తల ఎత్తిన అమ్మాయి సభ్యత మరిచి ఎదురు కిటికీలో నుంచి ఎవరో ఇటే చూడటం గమనించి కిటికీ తలుపులు మూసేసింది. కింది తలుపులు మూస్తే మిషన్ కుట్టడం కష్టం. ఆ అమ్మాయి అలా పళ్ళును తలుపులు మూయడంతో ఆ అమ్మాయి తనని రౌడీ ఏ రౌడీయో అనుకుంది అనుకుని బాధపడ్డాడు. ఇప్పుడు కాఫీ ఎందుకండి, ఇంకా వీడు రాలేదు అన్నాడు. వచ్చేస్తూ ఉంటాడు, కూర్చోండి, కాఫీ చల్లారిపోతుంది అంది. తప్పనిసరిగా కూర్చున్నాడు. కాఫీ తీసుకుంటూ మీరు కూర్చోండి అన్నాడు. వెంటనే కూర్చుంది అనసూయ. అనసూయకి అన్నదమ్ములు లేరు, ఇద్దరే అక్క చెల్లెళ్ళు. కృష్ణమోహన్ని చూస్తూనే గౌరవభావం ఏర్పడింది. అన్నయ్య అంటూ చనువుగా మాట్లాడాలని ఉంటుంది, కానీ అతడు గంభీరంగా కనిపించడంతో పలకరించడానికి భయం. కృష్ణమోహన్ కాఫీ తాగడం పూర్తి చేసేసరికి ఆంజనేయులు వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. బయట నుంచి అనసూయ అంటూ ఎవరో పిలిచారు. ఆ వస్తున్నా అంటూ అనసూయ బయటికెళ్ళిన వెంటనే లోపలికి వచ్చి మళ్ళీ బయటికెళ్ళింది. అనసూయ లోపలికి రాగానే ఎవరు అన్నాడు ఆంజనేయులు. రాధ, మిషన్ సూది విరిగిపోయిందంట, రేపిస్తాను ఓ రూపాయి ఇమ్మంది అంది. రాధ, ఆ అమ్మాయి పేరు రాధ, పేరు కూడా ఇంత దగ్గరగా కలిసిందా. ఆ తర్వాత అక్కడ కూర్చోలేని కృష్ణమోహన్ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. మాట్లాడుతున్నవాడు హఠాత్తుగా అలా ఎందుకు వెళ్ళిపోయాడో అనసూయకు అర్థం కాలేదు. అదే మాట భర్తతో అంటే చాలాసేపు అయిందన్నావుగా, వచ్చి నాకొంట్లో బాగుండలేదని తెలిసి చూడటానికి వచ్చాడు అన్నాడు. రవిశంకర్కి పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. ఆ రోజుకి కృష్ణమోహన్ కూడా రావాలని రవిశంకర్ పట్టుబట్టాడు. భద్రమ్మగారు కూడా మరీ మరీ చెప్పింది ఆ రోజుకి రావాలని. కృష్ణమోహన్ రవిశంకర్ని ఆ రోజు తను వెళ్లకుండా ఒప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చినంత పనైంది. కారణం చెప్పు, నిన్ను బలవంత పెట్టిన అన్నాడు ఆఖరికి. ప్రత్యేకించి కారణమేమీ లేదన్నాడు. కానీ రవిశంకర్ పెళ్లి చూపులైన మర్నాడే భద్రమ్మగారు రవిశంకర్ చేత కృష్ణమోహన్ని రమ్మని కబురు చేసింది. తను క్రితం రోజు రానందుకే అనుకున్న కృష్ణమోహన్ ఏదో ఒకటి ఆవిడకి సర్ది చెప్పొచ్చని మామూలుగానే బయలుదేరి వెళ్ళాడు. కానీ ఆవిడ పిలిచింది నిన్నెందుకు రాలేదని కాదు, మామూలుగా మాట వరుసకి నిన్నెందుకు రాలేదని అడిగి రవిశంకర్కి పిల్ల నచ్చింది. ఈ నెలలో చేయటానికి వ్యవధి లేదనుకో, వచ్చే నెలలో ముహూర్తం పెట్టాలనుకుంటున్నాం అంది. చాలా సంతోషం అండి అన్నాడు కృష్ణమోహన్. మరి రవిశంకర్ పెళ్లితో నీ పెళ్లి కూడా జరిగితే బాగుంటుందని ఉంది కృష్ణ అంటూ కృష్ణమోహన్ మొహంలోకి చూసింది. కృష్ణ అదిరిపడ్డాడు. నాకు పెళ్ళా? నిన్న పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిని చూశాను, ఆ పిల్ల బుద్ధిమంతురాలని విన్నాను. పాపం వాళ్ళకి ఏమీ లేదు. ఇంకా ఆవిడ ఏదో చెప్తూనే ఉంది. అంతలో రవిశంకర్ వచ్చాడు. ఏమిటి అన్నాడు వస్తూనే. ఆవిడ తన కృష్ణని పిలిచిన సంగతి చెప్పింది. రవిశంకర్ కృష్ణమోహన్ కేసి కంగారుగా చూశాడు. అతని మొహం ఎంతో బాధని అణుచుకున్నట్లుగా ఉంది. అమ్మా కాస్త మంచినీళ్ళేయమ్మా అని తల్లిని లోపలికి పంపాడు. తల్లి లోపలికి వెళ్ళగానే, సారీ కృష్ణ, అమ్మ రమ్మని చెప్పమంటే నిన్ను నువ్వు రాలేదని ఎన్నోసార్లు అనుకుంది. అది అడగడానికే అనుకున్నాను, ఆవిడ మాటలకి ఏమీ అనుకోకన్నాడు. అప్పే, ఆవిడ పెద్ద ఆవిడ, దీంట్లో అనుకోవడానికి ఏముంది అన్నాడు. కృష్ణ సంగతులేమీ ఆవిడికి తెలియవు, రవిశంకర్ స్నేహితుడు అంతవరకే తెలుసు. భద్రమ్మగారు కొడుక్కి మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టింది. మనకి పిల్ల ముఖ్యం కానీ కట్నం ముఖ్యం కాదు కదా. వాళ్ళకి పిల్లలకి ఏడాది పెళ్లి చేసేయాలని ఉంది. ఇదిగో ఈ కట్నాలు ఇచ్చుకోలేక చూస్తున్నారు. తల్లిని ఎలా వారించాలో రవిశంకర్కి అర్థం కాలేదు. చివరికి అన్నాడు, ఏమిటమ్మా కృష్ణని అదరగొట్టేస్తున్నావు, ఇంక నువ్వు ఇలా చెప్పావంటే ఇక్కడికి రావటం మానేస్తాడు. కృష్ణ అమాయకుడు, అతడికి పిల్లని ఎవరు చూస్తారు? ఈ రోజుల్లో ఎవరంతటి వాళ్లే చూసుకుంటున్నారనుకో, కానీ కృష్ణ ఈ కాలపు పిల్లాడు కాదు. కృష్ణ మీదుండే అభిమానం వ్యక్తం చేసింది ఆవిడ. అంతే, నేను అమాయకుడిని కాదంటావు అంటే నేను అమాయకుడి కాదంటావు రవిశంకర్ అన్నాడు. ఇద్దరూ అమాయకులే అందావిడ ఇద్దరిని నిండుగా చూస్తూ. అలా ఆ రోజు ఆ ప్రస్తావన తప్పించేశాడు రవిశంకర్. అలా ఆ రోజు ఆ ప్రస్తావన తప్పించినా ఒకసారి పనిగట్టుకుని కృష్ణమోహన్ ఇంటికి వచ్చి కాసేపు అవి ఇవి మాట్లాడాక అన్నాడు, కృష్ణ నేను ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోకూడదు. అతను అలా అనటంతోనే అడగబోయేదేమిటో కృష్ణకు అర్థమైపోయింది. అనుకోవడానికి ఏముంది, అడుగు అన్నాడు. అదే, ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు, ఎప్పటికైనా ఒక తోడు నీడా ఉండాలి.
నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు, నా శాయశక్తున అలాంటి అమ్మాయి కోసం ప్రయత్నించి చూస్తాను. నాకు ఇప్పుడిప్పుడే చేసుకోవాలని లేదు రవి, నాకు చేసుకోవాలని ఉన్నప్పుడు నీకు కాక మరెవరికి చెప్తాను అన్నాడు కృష్ణ. ఇలా అనటంలో ఏ భావం లేదు. అలా అంటే ఎలా కృష్ణ, పోయిన వాళ్ళతో పోతామా? ప్లీజ్ రవి, ఆ సంగతులు వద్దు. రాధిక లేదని నేను అనుకోను. కొన్నాళ్ళు నేను పని మీద దూరంగా వచ్చేనను అనుకుంటానులే. భారంగా తల తీర్చుకున్నాడు. సారీ కృష్ణ అన్నాడు రవిశంకర్. ఇంకేమనాలో తెలియక చంద్ర లేవే అంటూ చెల్లెల్ని కుదిపింది అనురాధ. చంద్ర మూలికి అటు నుండి ఇటు వత్తిగెళ్ళిందే తప్ప లేవలేదు. చంద్ర, నీ చెప్పులు వేసుకెళ్తున్నా, మళ్ళా నన్ను తిట్టుకోవద్దు. చెప్పుల సంగతి వినేసరికి చంద్ర ఒక్క ఉదుటిన లేచి కూర్చుంది. నా చెప్పులు మాత్రం వేసుకెళ్ళొద్దు. అడిగిన 6 నెలలకి చెప్పులు కొంటారు, వాటిని 6 డజన్ మంది వాడటం, మళ్ళా 6 నెలలకే చెప్పులు కొనమని అడగటం. ఈసారి ఏమైనా సరే నా చెప్పులు ఎవరికీ ఇవ్వను ఖచ్చితంగా అంది. నా చెప్పులు తెగిపోయాయే చంద్ర, తమ్ముణ్ణి పంపి కుట్టించుకో మధ్యలోనే సలహా ఇచ్చింది. వాడు కుట్టించుకొచ్చేసరికి ఆలస్యమవుతుంది. మళ్ళీ సెక్రటరీ వెళ్ళిపోయిందంటే ఎల్లుండి వరకు బట్టలు ఇవ్వరు. మా బంగారు తల్లివి కదూ, ప్రతిమాలింది అనురాధ. అలా అమ్మా తల్లి అంటే కరిగే పిల్ల కాదు చంద్రం, ససేమిరా వీల్లేదంది. ఈరోజే వేసుకున్నావంటే నువ్వే ఉంచేసుకుని నాకు కొత్తవి కొనిపించు అంది పైగా. దాన్ని అడిగే వేసుకెళ్లాలా చాదస్తాం అంది తల్లి. లేకపోతే తర్వాత సతాయిస్తుంది అని ఆ పాత చెప్పులకే ఎలాగో పిన్నీస్ పెట్టి సరిచేసుకుంది అనురాధ. అమ్మా వెళుతున్నా, అలాగే లోకమ్మ గారింటికి వెళ్ళి కాసేపు కుట్టుకొస్తాను అంది. అటు అయితే సాయంత్రం కాడి రావా అను, నువ్వు వచ్చేసరికి నేనుండను, నేను 4 గంటలకి వెళ్ళిపోతాను అంది శ్రీమతి. రేపు ఆదివారమేగా, రేపు వెళ్ళకూడదు, మీ బావ తిడతారు బాబు, అసలు మొన్ననే వచ్చేయమన్నారు. సరే నేను వెళుతున్నా అని రాధ వెళ్ళిపోయింది. రాధ అదృష్టవంతురాలు అనుకుంది శ్రీమతి. శ్రీమతి ఉంది ఉన్నదాంతో సర్దుకుపోయే స్వభావం కాదు. తనకన్నా చెల్లెలు రాధ చాలా అదృష్టవంతురాలు అని అనుకుంది. చక్కగా స్వేచ్ఛగా బ్రతుకుతోంది. తల్లి చెప్పిన పనులు చేసేసి చక్కగా బట్టలు కుట్టుకుంటుంది. తను ఇంటికి వెళుతూనే మోకాలు లోతున వంటిల్లు దర్శనం, వెధవ బండ చాకరీ చెయ్యాలి. అసలు తను అనుకున్నది ఏది జరిగింది కనుక నిట్టూర్చింది. శ్రీమతికి మొదటి నుంచి కోరికలు ఎక్కువ. కాలేజీలో చేరి తప్పకుండా చదవాలనుకుంది. తండ్రి చదివించలేడు. రైల్వేలో పనిచేసేవాడికి 5,000 కట్నం ఇచ్చి మరో 5,000 ఖర్చుతో పెళ్లి చేశాడు. ఆ ఖర్చు నుంచి ఇప్పటికీ తేరుకోలేదు. ఆఫీసులో ఎన్ని లోన్లు ఇస్తారో అన్నీ తీసేసుకున్నాడు. తనకేదో అన్యాయం జరిగిపోయినట్లు శ్రీమతి బాధపడిపోతోంది. డిగ్రీ వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకుంది. అసలు కాలేజీ ముఖమే చూడలేదు. పెద్ద కార్లు మిత్తెలు లేకపోయినా తను భర్త చెట్టాపట్టాలు వేసుకుని చిలక గోరింకల్లా తిరగాలనుకుంది. పెళ్ళై కొత్త కాపురం పెడుతూనే 2 మరుదులు చదువులంటూ వచ్చారు. తనకున్న సరదాలు తన భర్తకి లేవు. కథల్లోలాగా భర్త ఆఫీసు నుంచి వస్తూనే ఏమిటా జిడ్డుముఖం, క్విక్ తొందరగా తయారవ్వాలి, 2 సినిమా టికెట్లు బుక్ చేసుకొచ్చాను అంటూ తొందర చేయాలి. తను అప్పటి వరకు ఏ నవలో చదువుకుంటూ సమయమే గమనించదు. అప్పటికి వంట అవదు. అదే మాట భర్తతో అంటే వెధవ వంట. దానికోసం దిగులు చెందకు. సినిమా నుంచి అటు నుంచి అటే హోటల్కెళ్ళి భోజనం చేసొద్దాం అనాలి. అలా ఎప్పుడూ ఒక్కసారన్నా భర్త అనలేదు. అసలు సినిమాకి వెళదామనుకున్నా 2 నెలలకు కానీ వెళ్ళడమే పడదు. తల్లితో అంటే అతను బుద్ధిమంతుడు, మర్యాదస్తుడు, కష్టసుఖాలు తెలిసినవాడును. ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి, వెధవ సినిమాలు ఏముంది అంటూ కొట్టిపారేస్తుంది. అమ్మకి ఏ సరదాలు తెలియవని విసుక్కుంటుంది. వారం క్రితం శ్రీమతికి జ్వరం వచ్చింది. తండ్రి వెళ్ళి తీసుకొచ్చాడు. వచ్చిన మర్నాడే జ్వరం తగ్గినా నీరసంగా ఉందని, చంటి పిల్లలతో చేసుకోలేదని ఉంచమన్నారు. ఆ అల్లుడు సరే అన్నాడు. అనురాధ సెంటర్కి వెళ్ళేసరికి చాలామంది వచ్చి బట్టలు తీసుకెళ్లడం అయిపోయింది. సెంటర్లో కుట్టుకునేవాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు. ఏమింత ఆలస్యంగా వచ్చావు, టీచర్ అడిగింది. ఆలస్యమైపోయిందండి, కోటా పంచేరా? ఇంకా కొంతమంది తీసుకెళ్లాలనుకో, నువ్వింకా కాకీ నిక్కర్లు ఇవ్వలేదేమో, ఒక్క కాజా బటన్స్ చేయాలండి, కుట్టడం అయిపోయింది. అవి ఇస్తే కానీ ఇప్పటి కోటా ఇవ్వరా అని అడిగింది. అదేం లేదు, ఇప్పుడు కోటా తీసుకెళ్లి సోమవారం నిక్కర్లు తీసుకొచ్చేయి అంది టీచర్. అనురాధకి
ఈ కోటాలో కూడా 10 కాకి నిక్కర్లు ఇచ్చారు. వచ్చి టీచర్కి చెప్తే ఆవిడ సెక్రటరీకి చెప్పమంది. అనురాధ సెక్రటరీ దగ్గరికి వచ్చింది. ఏమండి, నాకు పోయిన కోటాలో కూడా కాకి నిక్కర్లు ఇచ్చి ప్యాంట్లు తగ్గించేశారు. ఈసారి కూడా కాకి నిక్కర్లు ఇచ్చారు. ఈసారి కాకి పట్ట నేను తీసుకోనండి అంది. ఎవరంతటి వాళ్లే ఇలా అంటే ఎలా? ఒకళ్ళు పిల్లాడికి జ్వరమని, ఒకళ్ళు గుండెల్లో నొప్పని, ఈ కాకి బట్టలు చూసేసరికి అందరికీ తలోటి వస్తోంది. చిన్నపిల్లలు మీరు కూడా ఇలా అంటే ఎలా? మొహం ముఠమట్లాడించింది సెక్రటరీ. వద్దన్న వాళ్ళకి మానేసి మాలాంటి వాళ్ళకి అంటగడుతున్నారు. కోట సమానంగా పంచి కాకి బుట్టలు కొడతానన్న వాళ్ళకే వేరేగా ఇవ్వండి. ఇప్పుడు అందరూ ముందుకు వస్తారు. అనురాధ కాస్త కోపంగా అనేసరికి సెక్రటరీ నవ్వేస్తూ, ఏమిటి ఈరోజు వస్తూనే దెబ్బలాట పెట్టుకున్నావు అని జాయింట్ సెక్రటరీతో, అనురాధకి ఇంకో 2 కోట్లు ఇవ్వండి అంది. అందరితో కోట సమానంగా పంచాక అప్పుడు ఎన్ని కాకి బట్టలు ఇస్తారన్నా తీసుకెళ్తానంది రాధ. అదెలా కుదురుతుంది? మెంబర్స్ ఊళ్ళో లేనప్పుడు కోట ఎక్కడ ఎక్కువ వేయలేదా? సెక్రటరీ కస్సుమంది. అందరితో నాకు ఇచ్చారు, కోట అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి ధైర్యంగా అంది రాధ. మిషన్ కుట్టుకుంటూ ఓ కన్ను చెవి ఇటే వేసిన కొందరు మహాబాగా అందనుకున్నారు. అలా అనుకోవటం చాటుని తిట్టుకోవడమే కానీ ఒక్కరూ ముందుకొచ్చి ధైర్యంగా అడగరు. ఏమనుకుందో సెక్రటరీ, అందరికీ ఇచ్చినట్లుగా అనురాధకు కూడా కోటా ఇచ్చింది. అవి ఇస్తూ ముందు కాకి నిక్కర్లు ఇచ్చే అంది. దారపు రీళ్లు బటన్సు తీసుకుని రాధిక వచ్చేసింది. 2 బట్టలు 2 చేతులతో పట్టుకుంది. చెప్పులు సరిగా లేని కారణంగా గబగబా నడవలేకపోతోంది. ఈసారి డబ్బులు రాగానే ముందు చెప్పులు కొనుక్కోవాలనుకుంది. రాధ లోకమ్మగారింటికి వచ్చింది. ఓసారి ఆయిల్ పోసి తుడిచి మరీ మొదలుపెట్టి రాధ అంది లోకమ్మ. ఆవిడ మిషన్ కూడా తుడవదు. ముందు కాకి బట్టలు ఇచ్చేయమన్నారండి, కాకి కుట్టాక మేము కుడతాను అంది అనురాధ. అదే అని సర్లే అనేసింది. లోకమ్మ కూడా మెంబరే. ఆవిడ భర్త పూనాలో ఉంటాడు. 3 అమ్మాయిలు. ఆవిడకి సెంటర్లో బట్టలు కుట్టకపోయినా పర్వాలేదు. వెనకాల కాస్త కుస్త ఆస్తి ఉంది. అయితేనే డబ్బొస్తుంటే అందులో పిసరంత శ్రమ పడక్కర్ లేకుండా డబ్బొస్తుంటే చేదు లేదుగా సెంటర్ నుంచి బట్టలు తెచ్చుకుంటుంది. అనురాధ ఆ బట్టలు కుడుతుంది. కాజా బటన్స్ కూడా కుట్టిస్తుంది. తను ఆ బట్టల మీద తన పేరు పొడి అక్షరాలతో రాసి పని మనిషి చేత పట్టించుకెళ్ళి సెంటర్లో అందజేస్తుంది లోకమ్మ. అనురాధకి ఇది నష్టమే, ఏం చేస్తుంది? కనీసం 2 వంతులు తనకి, 1 వంతు లోకమ్మకైతే బాగుండేది. కానీ లోకమ్మ ఒప్పుకోలేదు. ఒకదానికి చార్జీ 2 రూపాయలైతే ఇద్దరికీ 1 రూపాయి. అనురాధకి ఇంట్లో మిషన్ లేదు. సెంటర్లో 1 గంట కన్నా మిషన్ ఇవ్వరు. అంతకన్నా ఖాళీలుండవు. సెంటర్లో కుట్టుకునేవాళ్ళు 4 మంది. రోజుకు 1 గంట మిషన్ ఇస్తే ఎన్ని బట్టలను కుట్టగలదు? లోకమ్మ మిషన్ ఇస్తుంది. సెంటర్ బట్టలు కాకుండా ఇంటి బట్టలు కూడా కుట్టుకొనిస్తుంది. ఆ ఒప్పందం మీదే లోకమ్మ పేరు మీద కోటా బట్టలు రాధ కుట్టి ఇచ్చేటట్లు, వచ్చిన డబ్బు చెరి సగం తీసుకునేటట్లు మాట్లాడుకున్నారు. లోకమ్మ ముందు తన బట్టలు అయినాకనే రాధని కుట్టుకొనిస్తుంది. అవసరం తనది కనుక రాధ ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. 4 గంటలు అయ్యేసరికి 5 నిక్కర్లు కుట్టేసింది. లోకమ్మ ఎక్కడికో వెళ్ళటానికి తయారైంది. నువ్వు కుట్టుకో, వెళ్ళేటప్పుడు తాళం వేసి అనసూయకి ఇయ్యి అంది. అలా రాధకి ఇష్టం లేదు వాళ్ళు లేనప్పుడు ఉండటం. అప్పటికి 5వ నిక్కరు జాయింట్ చేయాల్సింది ఉంది. అదొకటి జాయింట్ చేసేస్తే ఈ రాత్రి ఇంట్లో కాజా బటన్స్ వేసేయవచ్చని గబగబా కుడుతోంది. సూది దిగటం లేదు. మొద్దుగా ఉన్న కాకి బట్ట పాదం కింద ఇమడటం లేదు. వెధవ కాకి బట్టలు మనసులోనే విసుక్కుని ఒక్కసారి విసురుగా చక్రం తిప్పి ఆ ఊపులో సూది దిగాలని పాదాలు స్టాండ్ మీద ఆడించింది. ఆ కంగారులో వేలెక్కడున్నది చూసుకోలేదు. బట్ట మీద పడాల్సిన సూది గోరు మీద వేల్లోకి దిగిపోయింది. ఒక్కసారిగా కెవ్వుమంది రాధ. ఏమిటి, ఏమైందంటూ కంగారుగా వచ్చింది లోకమ్మ. పిల్లనెత్తుకుని అటు ఇటు తిరుగుతున్న అనసూయ కంగారుగా వచ్చింది. సూది నుంచి వేలు తీద్దామంటే రాలేదు. బిగుసుకుపోయినట్లుగా అయిపోయింది. రాధకి నొప్పి కూడా ఏం తెలియటం లేదు. లోకమ్మ అనసూయ కంగారు పడిపోతున్నారు. స్క్రూ తీసేసి మిషన్ నుంచి సూది వేరు చేయమని రాధే సలహా ఇచ్చింది. సూది బిగుసుకుపోయినట్లుంది. అది లాగపోతే బాధకి ఇవ్వమంది, రాధకు ఇవ్వమంది. ప్రాణం పోయేంత బాధ. అనసూయ కంగారు పడిపోయింది. లోకమ్మ మళ్ళీ సూది తీయిపోయింది. రాధ గిలగిల్లాడిపోయింది.
ఎలాగో ఎలాగో ఓపిక పట్టి రాదా, లేకపోతే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళింత ఓపిక్గా తీయరంది లోకమ్మ. రాధ గట్టిగా కళ్ళు మూసుకుంది. ప్రాణం ఉక్కబెట్టి కూర్చుంది. లోకమ్మ ఎలాగైతేనే సూది లాగేసింది. పొటపొట రక్తం కారిపోతోంది. రాధ ఏడుపుని అతి ప్రయత్నం మీద ఆపుకుంటోంది. లోకమ్మ గుడ్డపూలిక తడిపి తీసుకొచ్చి వేలు కట్టుకట్టింది. మీరు వెళ్ళండి అంటూ లేచి నిలబడింది రాధ. పర్వాలేదు కూర్చో అంది లోకమ్మ. మా ఇంట్లో కూర్చుంటుందిలేండి, మీరు వెళ్ళండి అని అనసూయ రాధను తీసుకొచ్చింది. రాధ వద్దు అంటున్నా వినకుండా వేడి టీ చేసి ఇచ్చింది. సూది తీయని క్రితం బాధ తెలియలేదు కానీ సూది తీసినప్పటి నుండి వేలు గుణపాలతో పొడుస్తున్నంత బాధగా ఉంది. ఈరోజు 5 నిక్కర్లకి కాజా బటన్స్ కుట్టేయాలి అనుకుంది. రేపు ఉన్న కాకి బట్టలు కుట్టేయాలనుకుంది. రేపు పోటు తగ్గకపోతే ఏం కుట్టగలదు. రాధకి చాలా నిరాశ కలిగింది. చాలా బాధగా ఉందా రాధ అని అడిగింది అనసూయ. కొద్దిగా అంది. కాసేపు పడుకోకూడదు. వద్దను సూయ, ఇంకింటికి వెళ్తాను అంటూ లేవపోయింది. ఇప్పుడే వెళతావు, కాసేపు నాకు విడదుగానిలే అంటూ కూర్చోబెట్టేసింది. అలా ఎలా పడింది రాధ అని అడిగింది. రాధ చెప్పింది. ఏమిటో ఇన్ని బట్టలు కుడుతున్నావు, సెంటర్లో మిషన్లు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకుంటే ఈ పాటికి బాకీ తీరిపోను, నీకు ఈ తిప్పలుండేవి కాదు అంది జాలిగా అనసూయ. నిజమే, తండ్రికి చెప్పినప్పుడు తండ్రి ఊ ఆ అని అనలేదు. నిజానికి తండ్రి చేతి డబ్బు ఏమీ పడదు, కానీ తను బట్టలు కుట్టిన డబ్బు చిన్న చిన్న ఖర్చులకి సరిపోతోంది. అది వరకు 4-3 నెలలకు కానీ డబ్బు వచ్చేది కాదు. ఇప్పుడు సాధారణంగా ఏ నెల కానలే డబ్బు చేతికొచ్చేస్తోంది. తప్పితే తర్వాత నెలకి తప్పకుండా వస్తుంది. 100 రూపాయలు వస్తే అది మరో ఖర్చుకు కలిసి వస్తుంది. ఎంత తక్కువ కోటా ఉన్నా 50 రూపాయలకు తక్కువ రాదు. తండ్రిని రెట్టించి తను అడగలేకపోయింది. తల్లి చెప్పినా తండ్రి ఊ అనలేదు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటేనే కృష్ణమోహన్ వచ్చాడు. రండి రండి అంది అనసూయ. రాధ లేచి లోపల గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు కిటికీ దగ్గర నిలబడి చూసింది ఇతరేనని గ్రహించింది. చదువు సంస్కారం ఉన్నవాడిలాగేనే ఉన్నాడు, అదేం బుద్ధి అనుకుంది. అతను లోపలికి రాలేదు. ఆంజనేయులు ట్రంకాల్ చేశాడు. పని అవక ఈరోజు రాలేకపోయట్ట. 2 రోజుల్లో వస్తానని కంగారు పడద్దని చెప్పమన్నాడు అన్నాడు. ఈరోజు ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్న మాట నిజమే. రండి, లోపలికి రండి, మీరు కాఫీ తీసుకుందే వెళ్ళడానికి వీల్లేదు అంటూ పట్టుపట్టింది. ఆంజనేయులు ఉన్నప్పుడే అనసూయతో మాట్లాడటానికి మొహమాటంగా ఉంటుంది. ఇప్పుడు అనసూయ రమ్మనంగానే వచ్చునో మాన్నో రాధను గురించి తెలుసుకోవాలనే ఆరాటం అతని నిలవదీయటం లేదు. ఇలా ఎందుకు ఆరాటపడుతున్నాడు అని తనని తనే ప్రశ్నించుకుంటాడు. సమాధానం దొరకదు. అతను లోపలికి వచ్చాడు. టీ అవుతూనే తొందరగా అవుతుందని స్టవ్ మీద టీకి నీళ్లు పెట్టి ముందు గదిలోకి వచ్చింది అనసూయ. రాధ తమ్ముడొచ్చాడు. మా అక్కుందా అంటూ రాధ మీ బాబు వచ్చాడు అని పిలిచింది అనసూయ. రాధ రాక కోసం ఆతృతగా కుమ్మంకేసే చూడసాగాడు కృష్ణమోహన్. పాలవాడు వస్తే పాలు పోయించడానికి అనసూయ బయటికెళ్ళింది. రాధ ముందు గదిలోకి రాగానే తనకు తెలియకుండానే కృష్ణమోహన్ 2 అడుగులు ముందుకి వేశాడు. అతని మనసులోని సంఘర్షణ ఏమీ తెలియని రాధ మామూలుగా తలంచుకుని వెళ్ళిపోయింది. సభ్యత లేకుండా ఆ రోజు కిటికీ దగ్గర నిలబడి చూశాడనే నిరసన భావం కలగకపోలేదు కృష్ణమోహన్ అంటే రాధకి. రాధ వీళ్ళకి బంధువు కాదని తెలిసినా రాధ గురించి తెలుసుకోవాలనే ఆరాటంతో లోపలికి వచ్చిన అనసూయని బంధువులా అని అడిగాడు. కాదు అంటూ రాధ కుటుంబం గురించి క్లుప్తంగా చెప్పి పాపం చాలా కష్టపడుతోంది, వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం వస్తే కొన్ని కష్టాలు కట్టెక్కుతాయి అని సూది వేలు మీద పడిన సంగతి కూడా చెప్పింది. అతని మనసు బాధగా మూలిగింది. మీ మేనేజర్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లు విన్నాను, అతనికి ఉద్యోగం వచ్చిందా అని అడిగింది. వచ్చింది, ఇంకా 4 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవుతాను అన్నాడు. అడగనా మానా అని కాసేపు తటపటాయించింది. మళ్ళీ అడిగేసింది. రాధ తమ్ముడు బీకాం పాస్ అయ్యాడు, 2 ఏళ్ళయింది. మీ దగ్గరకు వచ్చిన 2 మేనేజర్లకి మంచి ఉద్యోగాలు వచ్చాయి. అతను వెళ్ళిపోతే ఆ పోస్టు ఖాళీయేగా, అది రాధ తమ్ముడికి ఇవ్వడానికి వీలవుతుందా? రవిశంకర్తో చెప్తాను. అనసూయ చొరవకి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. నేను చొరవగా అడిగినందుకు మీరేమీ అనుకోవద్దు. రాధ వాళ్ళ కుటుంబం అంటే నాకు ఎంతో జాలి. రాధకి నాకు బాగా స్నేహం కలిసింది. చాలా మంచి అమ్మాయి. తను అలా కష్టపడుతుంటే చూడలేక అబ్బే ఇందులో అనుకోవడానికి ఏముంది, రవితో చెప్తాను అన్నాడు. రాధ తమ్ముడికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది కృష్ణమోహన్కి.